హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం రేరా గురించి మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు రేరా వచ్చింది కదండి, దానికి మధ్య ఒక చైర్మన్, కమిటీ మెంబర్స్ ఇవంతా బోర్డు ఫామ్ చేశారు, సో అసలు రేరా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? రేరా ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ డిటీసీపీ అన్ని అప్రూవ్డ్ లేవర్స్ కదా, అప్పుడు మళ్ళీ రేరా వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, వీళ్ళ వల్ల మనకి ఏంటి లాభం? రేరా అంటే మనకు భవిష్యత్తులో ఒక ప్రాబ్లం వచ్చి ఏదన్నా ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి, ఏమైనా డిస్ప్యూట్స్ కానివ్వండి, లేకపోతే వెంచర్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్స్ రిలేటెడ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అసలు మనం డిటీసీపీని లేకపోతే హెచ్ఎండిఏ కమిషన్ కలవాలా, లేకపోతే రేరా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అసలు రేరా వల్ల మనకి యూజెస్ ఏంటి? అసలు రేరా ఎలాంటివి టేకప్ చేస్తుంది? రేరా ఎందుకు తీసుకొచ్చారు? అసలు వాట్ ఈస్ రేరా అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఈ రేరా అండి. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, వినియోగదారులు అంటే కస్టమర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎక్కడ ఇప్పుడు మనం చాలా బయట చూస్తున్నాం, మీకు ప్రీ బుకింగ్ అని ఇవాళ బుక్ చేసుకుంటే మీకు 5,000 ఇస్తాం ఎస్ఎఫ్టి, తర్వాత ఒక 2 ఇయర్స్లో మేము ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది ఆ రోజు మీకు 10,000 ఉంటుంది, లేదా ఈరోజు 5,000 ఇస్తున్నాం మీకు ప్రీ బుకింగ్లో, 3 మంత్స్ తర్వాత మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత 6,000 ఉంటుంది పర్ ఎస్ఎఫ్టి, ఇలా రకరకాల పేపర్ యాడ్స్ ఇచ్చి రకరకాల పబ్లిసిటీస్ చేసి బ్రోచర్లు వేసి కలర్ఫుల్ బ్రోచర్స్ వేసి మనందరి దగ్గర ప్రీ బుకింగ్లు అని చెప్పి ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా మన దగ్గర బిజినెస్ చేస్తున్నారు. సో వీటన్నిటినీ అరికట్టడానికి, అసలు వీటిలో కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని మనకు ఎడ్యుకేట్ చేయడానికి, వీటన్నిటి మీద ఒక నిఘా లాంటిది ఈ రేరా అండి. సో ఇది మన రైట్స్ని పరిరక్షించడం కోసం, మనకు జరుగుతున్నటువంటి నష్టాలు, మనకు మనం ఎక్కడైతే మోసపోతున్నామో ఆ మోసాలు వీటన్నిటినీ అరికట్టడం కోసం తీసుకొచ్చింది ఈ రేరా అండి. సో దీన్ని గవర్నమెంట్ ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్తుంది, తర్వాత ఈ రేరా తరపున ఈ జరుగుతున్నటువంటి ఈ వెంచర్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, అప్రూవల్స్ రిలేటెడ్ వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి రేరా వాళ్ళు కూడా ఒక నెంబర్ ఇస్తారండి. మీరు ఎప్పుడైతే డిటీసీపీ కానీ హెచ్ఎండి వచ్చిన తర్వాత రేరాకి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు రేరా నెంబర్ ఈ ప్రాజెక్ట్ కానీ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రెగ్యులర్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డెవలప్మెంట్స్ కానివ్వండి, ఆ వర్క్స్ కానివ్వండి, సేల్స్ రిలేటెడ్ కానివ్వండి, ప్రతిదీ వాళ్ళ కనుసరణల్లో అంటే వాళ్ళకి ఇంటిమేట్ జరగాలి, వాళ్ళకి తెలిసి ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళ సైట్స్లో అప్డేట్ చేస్తూ, ఎవరైతే డెవలపర్ బిల్డర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్డేట్ చేసి ఇదంతా ఒక పారదర్శకంగా అంటే ఈ ప్రీ బుకింగ్ లాంటి అరికట్టాలనేది ఇక్కడ మెయిన్ ఎజెండా. రెండోది, మనకు ఏదైతే ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ ఇవన్నీ తీసుకుంటే 15% మార్టిగేజ్ పెట్టుకొని మనకు అప్రూవల్ ఇస్తున్నారు. ఆ 15% మార్టిగేజ్ కూడా చాలామంది ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం ఉంటుందిలే, ఈ లోపల మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు చాలా ఉదాసీనంగా ఉండి దాన్ని కస్టమర్కి అప్రూవల్ తీసుకొచ్చి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి తర్వాత దాంట్లో డెవలప్మెంట్ సరిగ్గా చేయకుండా ఇంకా లేట్ చేస్తూ నన్ను మానిటర్ చేసేవాళ్ళు ఎవరు లేని ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రేరా వచ్చింది కాబట్టి వీళ్ళు గైడ్ లైన్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు. సో ఒక్కొక్కటి వీళ్ళు కనుక దృష్టి పెడితే రేపు వీళ్ళందరికీ ఒక టైం లైన్ పెట్టి, నువ్వు ప్రాజెక్టు మన దగ్గర రేరాకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు మీ ప్రాజెక్టు, సో నువ్వు యాజ్ పర్ డిటీసీపీ లేదా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఈ ప్రాజెక్టులో ఏం వర్క్ చేస్తున్నావు, ఏం జరుగుతుంది, సేల్స్ ఏమైనాయి, ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఈ డేటా అంతా వాళ్ళు అడిగి తీసుకొని ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయమంటే ప్రతి కస్టమర్కి కూడా అసలు ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి రేరా అప్రూవల్ ఇచ్చిందా లేదా వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అసలు ఆ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అండి. ఇవన్నీ అసలు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇదండి. సో ఇది ఇప్పుడు జరుగుతుందా అంటే లేదు, ఇప్పుడు ఇవి జరగబోతున్నాయి, దీనికి కొంత టైం పడుతుందండి. ఎందుకంటే రేరా అసలుకి ఇంతకుముందు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ రేరా అనేది తీసుకొచ్చినా దాని మీద చాలామందికి అవగాహన లేదు. రెండోది, గవర్నమెంట్ కూడా వాస్తవంగా మాట్లాడితే దాన్ని ఒక రేరా అనేది తీసుకురావడం జరిగింది, కానీ దాన్ని అంత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లేదు. ఇప్పుడు దానికి ఒక సపరేట్ బాడీని ఒక ఆఫీస్ ఇవన్నీ సెటప్ చేశారు కాబట్టి నీట్గా. సో డెఫినెట్గా ముందు ముందు అయితే చాలా వరకు బెటర్గా మనకి పారదర్శకంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే, మనందరం కూడా మీ ప్రాజెక్ట్కి డిటీసీపీఏ కాదు లేకపోతే హెచ్ఎండిఏ కాదు, మీ ప్రాజెక్ట్కి రేరా అప్రూవల్ ఉందా, ఉంటే ఏది అని మీరు అడగండి. రేరా అనేది మీరు ఇన్సిస్ట్ చేయండి, రేరా అప్రూవల్ కూడా. చాలామంది ఈ ప్లాట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా దీని మీద చాలామందికి అవగాహన లేదు.
వాళ్ళు కూడా ఎవరన్నా మినిమం నాలెడ్జ్ ఉండి అడిగితే కూడా మాది అప్రూవల్ అండి అంటారు. అలా కాదండి, దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఒక డీటీసీపీకి ఒక ఎల్పీ నెంబర్ ఎలా ఇచ్చారో రేరాకు కూడా ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ అన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోండి, వాళ్ళ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రతిదీ క్వశ్చన్ చేయండి. మీకు రేరా ఆఫీస్ కూడా మాసప్ ట్యాంక్లో డీటీసీపీ బిల్డింగ్ ఉంది, దానిపైనే ఉంటుందండి. దీనికి సంబంధించి కూడా మనకి ఏదన్నా వెంచర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కొనుక్కున్న ప్రాజెక్ట్లో ఆ డెవలపర్కి ల్యాండ్ లార్డ్కి సంబంధించి మీకు ఇస్తాన డెవలప్మెంట్స్ కానివ్వండి, వీటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈ రేరాలో కూడా భవిష్యత్తులో మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళకి నోటీసులు పంపించి మీ తరపున వాళ్ళ తరపున హీరింగ్ అంతా కూడా ఎవరేం చెప్తున్నారు అసలు ఏంటి అనేది మొత్తం తెలుసుకొని వాళ్ళపైన డెఫినెట్గా యాక్షన్ కూడా తీసుకుంటారు. సో ఇదంతా ఒక సిస్టమ్ తయారవుతుంది. డెఫినెట్గా రేరా వల్ల మనకు ప్రయోజనాలు అయితే ఉన్నాయి, కానీ అవి ఎలాంటి ప్రయోజనాలు ఏంటి మనకి ఎంత బెటర్ అనేది మీకు ఇంకొంచెం టైం పోతే తెలుస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ రేరా వల్ల మాత్రం 100% ఉపయోగాలు ఉన్నాయండి. డెఫినెట్గా అందరు రేరాను స్వాగతించండి. ప్లస్ రేరా ఉన్న ప్రాజెక్ట్స్లోనే కొనుక్కోండి, రేరా వస్తుంది అప్లై చేస్తున్నాం నమ్మకండి, రేరా ఉందా అని అడగండి, దాంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.